హరిఓం చిన్మయ సద్గురువే నమః. ఈరోజు క్లాస్లో చాలా టేక్అవేస్ ఉన్నాయి. ఫస్ట్ స్ట్రైకింగ్గా అనిపించింది కాఫీ ఎగ్జాంపుల్. మనం ఒక పదిళ్ళకి వెళ్ళి వాళ్ళని కాఫీ పెట్టమని అడిగి వాళ్ళ ఇళ్ళల్లో కాఫీ తాగితే ఒక్కో చోట ఒక్కో టేస్ట్ వస్తుంది. బికాజ్ కొంతమంది పాలు ఎక్కువ వేస్తారు, కొంతమంది కాఫీ ఎక్కువ వేస్తారు, కొంతమంది షుగర్ ఎక్కువ వేస్తారు. సో ఆ ప్రపోర్షన్స్ బట్టి కాఫీ రుచి వేరేగా ఉంటుంది. అలాగే మనందరం కూడా ఈచ్ వన్ ఆఫ్ అస్ ఈజ్ యునీక్. వీ హ్యావ్ డిఫరెంట్ ప్రపోర్షన్స్ ఆఫ్ సత్వ, రజస్ అండ్ తమస్. ఆ యునీక్నెస్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కాఫీ ఎగ్జాంపుల్తో, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనకు ఒక మంత్ర ఇచ్చారు స్వామీజీ గురుదేవ్. దే ఆర్ ఇన్ మీ బట్ ఐఆమ్ నాట్ ఇన్ దెమ్. ఇది చాలా వండర్ఫుల్. ఐ మీన్ గురుదేవ్ చెప్పినట్టు మనం ఫ్రీక్వెంట్గా ఇది గుర్తు చేసుకోగలిగితే వీ కెన్ పర్ఫామ్ బెటర్. కొంచెం ఎఫిషియెంట్గా మనం పనిచేయడానికి హెల్ప్ అవుతుంది. అంటే ఉదాహరణకి జనరల్గా మనం ప్యానిక్ అవుతాం, మన బాడీకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా లేదా మన మైండ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ప్యానిక్ అయిపోతాం, అయ్యో ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుందని. బట్ ఈ విషయం మనం గుర్తు చేసుకున్నట్టయితే, మనం చిన్న సెపరేషన్ ఒక అబ్జర్వర్గా చూడగలిగితే, ఓకే నా బాడీకి ఈ ప్రాబ్లం వచ్చింది, నేను దానికి ఇలా క్యూర్ చేస్తాను. జస్ట్ లైక్ ఇప్పుడు నా కార్కి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నేను దాన్ని ఒక మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని ఎలాగైతే దాన్ని మళ్ళీ రిపేర్ చేయించుకుంటాను. నా బాడీకి ప్రాబ్లం వస్తే ఓకే నేను ఉంటున్న వెహికల్కి ప్రాబ్లం వచ్చింది, దీన్ని జాగ్రత్తగా క్యూర్ చేద్దాం. అంటే పట్టించుకోవడం మానేయమని చెప్పట్లా గురుదేవ్. ప్యానిక్ అవ్వకుండా, వరి అవ్వకుండా, ఒక డిస్టెన్స్ నుంచి ఒక అబ్జర్వర్గా చూడగలిగితే అది మనం ఎంత ఎఫిషియెంట్గా లైఫ్ లీడ్ చేయగలుగుతాం అనేది చెప్పారు గురుదేవ్. అది చాలా అద్భుతం. అలాగే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు గురుదేవ్ ఈ యూత్కి కానీ లేదా ప్రజెంట్ ఉన్న అందరికీ కానీ, సాధకాస్ అందరికీ కూడా ఈ జపం లేదా చాంటింగ్ మెడిటేషన్ ఇలాంటివన్నీ చేయిస్తారు. ఎందుకు చేయిస్తారు? టు క్వైటన్ ద మైండ్. ఆ మైండ్ కొంచెం క్వైట్ అయితే ఈ రజోగుణం తమోగుణం తగ్గి ఆ సత్వగుణం బయటకు వస్తుందని. ఆ సత్వగుణం వచ్చినప్పుడు మనం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాం, మన వల్ల అందరికీ బాగుంటుంది, మనకి బాగుంటుంది. సో ఇవాళ క్లాస్ అంతా చాలా అద్భుతంగా ఉంది. ఇలా వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్తో గురుదేవ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ గ్రేట్ఫుల్ టు చిన్మయ మిషన్.